వెల్కమ్ టు ఎడ్యుకేర్ ఈరోజు ఈ వీడియోలో హిస్టరీ ఫిఫ్త్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అయితే చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ పెడుతున్నారు కదా అలాగే పొలిటికల్ సైన్స్ కూడా ఇవ్వమని చెప్పేసి అయితే ఇక్కడ చూడండి పొలిటికల్ సైన్స్ హిస్టరీ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి బిఏ వాళ్ళకు మ్యాక్సిమమ్ సిలబస్ సేమ్గా ఉంది మీరు ఒకవేళ పొలిటికల్ సైన్స్ కంప్లీట్గా చదివినారనుకో హిస్టరీ ఎగ్జామ్ కూడా రాయగలరు అలాగే హిస్టరీ ఎగ్జామ్ కంప్లీట్గా ప్రిపేర్ అయ్యారంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ పొలిటికల్ సైన్స్ కూడా రాయగలరు ఓకేనా ఆ విధంగా ఉంది అయినా కూడా కొంత డిఫరెన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఇది హిస్టరీ క్వశ్చన్స్ ఏంటంటే కొద్దిగా చారిత్రక పరంగా చరిత్ర మీద కొద్దిగా ఫోకస్ చేసి ఇస్తూ ఉంటారు అయితే అవే క్వశ్చన్స్ని మనం పొలిటికల్గా ఏ విధంగా దాన్ని రాయాలనేటువంటిది కొద్దిగా ఆలోచించి రాయాలి ఓకేనా అంతే తేడా కొద్దిగానే ఉంటుంది అయినా కూడా నేను సపరేట్గా వాటిని కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను త్వరలో ఓకే ఎస్ ఇప్పటికైతే ఇవి అనమాట ఓకే బోత్ మీడియాలో ఇస్తున్నాయి ఇక్కడ చూడండి రైట్ అబౌట్ రి నాసెన్స్ కాసెస్ అండ్ రీజల్ట్స్ ఎక్స్ప్లెయిన్ ద జియోగ్రాఫికల్ డివ డిస్కవరీస్ అండ్ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ రైట్ అబౌట్ ఫార్మేషన్ రీఫార్మేషన్ మూమెంట్ ఇగ్నోషియస్ లయోలా Write about American, French, and Russian revolutions, causes and results. Okay, here the questions, whatever I have displayed on the screen, these are very, very important. And you learn the causes and results, okay, uh, about Renaissance and uh, the revolutions which are asked in the American, French, and revolutions, okay. Then let us know Telugu one here. Punar. జీవన ఉద్యమం కారణాలు ఫలితాల గురించి రాయండి భౌగోళిక ఆవిష్కరణలు మరియు శాస్త్రీయ ఆవిష్కరణలు వివరించండి సంస్కరణ మత సంస్కరణ ఉద్యమాల గురించి రాయండి ఓకే ఇక్కడ మత సంస్కరణ ఉద్యమాలు అని చెప్పేసి ఉండాలి కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది దాని గురించి కొద్దిగా కరెక్షన్ చేసుకోండి ఇగ్నేషియస్ లయోలా దాని గురించి రాయండి అలాగే అమెరికన్ ఫ్రెంచ్ మరియు రష్యన్ విప్లవాల గురించి రాయండి వాటి కారణాలు మరియు ఫలితాలు ఓకేనా mata. Write about the greatness of Napoleon Industrial Revolution causes and results. Write about Italy unification. Under this a character should be asked one or two, like Mazini uh, or Count Cavour. Ninth, what are the results of Germany unification? and sometimes uh, what is the uh, role of bismarck in unification of germany the question also like asked like this all. right about world war 1 world war 2 causes and consequences see here uh, in the second here number 2 is missing okay here this is world war 1 and world war 2 okay yeah తెలుగు నెపోలియన్ గొప్పతనాన్ని గురించి రాయండి పారిశ్రామిక విప్లవాలు ఫలితాలు రాయండి ఇటలీ ఏకీకరణ గురించి రాయండి ఇక్కడ కేవలం షార్ట్ క్వశ్చన్స్కి మాజిని గురించి రాయండి అని చెప్పొచ్చు లేదా కౌంట్ కౌర్ గురించి కూడా రాయండి అని చెప్పేసి అడగవచ్చు ఆ తర్వాత జర్మనీ ఏకీకరణ ఫలితాలు ఏమిటి ఇక్కడ ఇంకొక ఇంకో విధంగా కూడా అడగచ్చు జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ యొక్క పాత్ర ఏమిటి అని చెప్పేసి ఓకేనా ఆ రెండు క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఈ విధంగానే ఉంటుంది ఓకే ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం కారణాలు పర్యావసానాల గురించి రాయండి ఇక్కడ అడిగితే ఏదైనా ఒకటి అడగొచ్చు ఇందులో ప్రపంచ యుద్ధాల్లో ఒకటి వస్తుంది క్వశ్చన్ గ్యారెంటీగా ఓకే మొదటి ప్రపంచ యుద్ధం అయినా అడగవచ్చు లేదా రెండవ ప్రపంచ యుద్ధమైనా అడగవచ్చు రైట్ అబౌట్ వర్ సెల్స్ ట్రీటీ లీగ్ ఆఫ్ నేషన్స్ ఇట్స్ ఆర్గన్స్ అండ్ ఫెయిల్ వుడ్స్ UNVO United Nations of Organization organs write about adolf hitler mussolini and mustafa kemal pasha write about china revolution japan shintoism write about indian independence movement okay these are the questions See here under <clears throat> uh, the first, uh, first 11th one, write about what sells treaty and its failure also. Sometimes it is also asked failure also you study. And after, here UNO organs are there, No those organs. And write about Adolf Hitler. Out of these three characters, three persons, any one person should be asked Adolf Hitler or Mussolini or Mustafa Kemal Pasha. Okay. దెన్ ఆఫ్టర్ చైనా రివల్యూషన్ అండ్ జపాన్ షింటోయిజం ఓకే దట్ దిజ్ వర్సెల్స్ వడంబిడిక గురించి రాయండి లేకపోతే వర్సెల్స్ వడంబిడిక వైఫల్యం గురించి రాయండి అని కూడా అడగచ్చు లేదా ముఖ్యమైన అంశాల గురించి కూడా అడగచ్చు లీగ్ ఆఫ్ నేషన్స్ అంగాలు వైఫల్యాలు ఓకే అది ఏ విధంగా ఫామ్ అయింది అనేటువంటి వాటి అంగాల గురించి రాయండి అని చెప్పేశారు యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి యొక్క అంగాలు అడాల్ఫ్ హిట్లర్ ముస్సోలిని మరియు ముస్తఫా కెమెల్ పాషా గురించి రాయండి ఈ ముగ్గురులో ఎవరైనా ఒకరి గురించి అడగచ్చు ఓకే చాలా సార్లు ముస్తఫా కెమెల్ పాషా ముస్సోలిని ఈ ఇద్దరి గురించి అడగడం జరిగింది అడిషనల్ గా ఇక్కడ అడాల్ఫ్ హిట్లర్ కూడా ఇచ్చాను వాటి ఆయన గురించి కూడా కొంత చదువుకోండి చైనా విప్లవం గురించి రాయండి జపాన్ షింటోయిజం గురించి రాయండి భారత స్వతంత్రోద్యమం గురించి రాయండి ఓకేనా ఇవి పదిహేడు ప్రశ్నలు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట మీకు క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ నార్మల్గా వచ్చినా లేకపోతే కొత్తగా కరోనా టైంలో వచ్చినటువంటి ప్యాటర్న్ వచ్చినా సరే ఈ క్వశ్చన్స్ అందులో తప్పనిసరిగా ఉంటాయి ఓకేనా అదే అనమాట అయితే దీంతో పాటు ఇంకా కొన్ని అడిషనల్ కూడా మీరు చదవండి ఓకేనా సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ క్వశ్చన్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యాయా లేవా అనేటువంటి విషయం కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే మరొకసారి చెప్తా అది ఏంటంటే ఈ క్వశ్చన్స్ మీరు త్వరగా చదివినారంటే పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ కూడా రాయగలరు అలాగే హిస్టరీ ఎగ్జామ్స్ కూడా రాయగలరు ఓకేనా ఎందుకంటే ఇదే సిలబస్ పొలిటికల్ సైన్స్లో ఉంది కాబట్టి అదే సిలబస్ హిస్టరీలో కూడా ఉంది కాబట్టి మీరు రెండింటినీ ఆన్సర్ చేసేటువంటి చేసే విధంగా ఈ క్వశ్చన్స్ డిజైన్ చేస్తారు ఓకే రైట్ అలాగే ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందా ఉంటే మీకు మీరు లైక్ చేయండి లేదు ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే వద్దు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో